హాయ్ ఫ్రెండ్స్, రెండు నెలల వెతుకులాట వరుస సర్వేలు పదుల సంఖ్యలో నేతల పేర్లు పరిశీలించిన తర్వాత హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి వీర విధేయుడైన, హుజురాబాద్లో స్థానికంగా రాజకీయ నేపథ్యమున్న, కేటీఆర్కు సన్నిహితుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ పైనే కేసీఆర్ మొగ్గు చూపారు. దళిత బంధు ప్రారంభ సమావేశం సందర్భంగా ఈ నెల 16వ తేదీన హుజురాబాద్లో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ను నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయనున్నారు. మరి మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఢీకొట్టే దమ్ము గెల్లుకు ఉందా? ఇంతకీ గెల్లు నేపథ్యం ఏంటి? గెల్లు శ్రీనివాస్ యాదవ్ది కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్. గెల్లు మల్లయ్య లక్ష్మీ దంపతులకు 1983 ఆగస్టు 21న జన్మించారు. గ్రామీణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు మల్లయ్య. 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన జిల్లా స్థాయిలో యాదవ కమ్యూనిటీ కోసం పనిచేశారు. 2000 నుంచి 2005 దాకా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కన్వీనర్గా మల్లయ్య పనిచేశారు. 2001 నుండి 2005 మధ్య కొండపాక ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి టీఆర్ఎస్లో స్థానికంగా కీలకంగా పనిచేస్తున్నారు. పార్టీ వీణవంక మండల ఉపాధ్యక్షుడిగా, రైతు బంధు సమితి కోఆర్డినేటర్గా కూడా పనిచేస్తున్నారు. శ్రీనివాస్ తల్లి లక్ష్మి కూడా హిమ్మత్ నగర్ గ్రామ సర్పంచ్గా పనిచేశారు. ఇప్పటిదాకా తెర వెనుక రాజకీయాల్లో ఉన్న గిల్లు శ్రీనివాస్ ఇప్పుడు తండ్రి మాదిరే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. స్టూడెంట్ లీడర్ టు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పవచ్చు. ఇంటర్ వరకు కరీంనగర్లో హైదరాబాద్ గగన్మహల్లోని ఏవీ కాలేజీలో బీఏ చదివారు గెల్లు శ్రీనివాస్. అంబర్పేటలోని ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ పూర్తి చేశారు. అప్పట్లోనే కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులయ్యారు. 2003 నుంచి 2006 దాకా బీసీ హాస్టల్ అధ్యక్షుడిగా, ఏవీ కాలేజీలో టీఆర్ఎస్వి అధ్యక్షుడిగా పనిచేశారు. 2003 నుండి 2004 బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇందిరా పార్కులో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి వెలుగులోకి వచ్చారు. 2010 ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వి అధ్యక్షుడిగా, 2017 నుంచి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. స్టూడెంట్ లీడర్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ స్థాయికి ఎదిగారు. కేటీఆర్కు సన్నిహితుడు కావడం కూడా ఆయనకు కలిసొచ్చినట్టుంది. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాల్లో గెల్లు శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అధినేత వేసిన ప్రతి అడుగులోనే వెంట నడిచారు. ఆందోళనలు, ర్యాలీల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమంలో అంత కీ రోల్ పోషించినా చదువులను ఎక్కడా వదిలిపెట్టలేదు, నిర్లక్ష్యమూ చేయలేదు. ఏవీ కాలేజీలో డిగ్రీ పూర్తయ్యాక ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివారు. ఎల్ఎల్బి పూర్తి చేశారు కూడా. ఓయూలోనే రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్పై 100కు పైగా పోలీస్ కేసులు నమోదయ్యాయి. చెర్లపల్లి జైలుకు కూడా వెళ్లాడు. 650 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలో అందరికీ పరిచితుడు. పైగా ఈటల రాజేందర్తో కూడా కలిసి పనిచేశారు. వీటన్నింటిని దృష్ట్యానే సీఎం కేసీఆర్ గెల్లు శ్రీనివాస్ను హుజురాబాద్ అభ్యర్థిగా ప్రకటించారేమో. ఇక కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటిస్తే తెలంగాణలో హుజురాబాద్ కేంద్రంగా పొలిటికల్ ఫైట్ పీక్స్లోకి వెళ్తుంది. మనము చూద్దాం రంజుగా సాగే రాజకీయం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.